ఆధునిక యుగంలో అభివృద్ధి ఉంది, ప్రజాస్వామ్యం వికసిస్తోంది అంటే దానికి అత్యంత కీలకమైన ఆధారం ప్రతి బిడ్డకి పనికొచ్చే చదువు అందుతోంది అని చెప్పని. ఏ దేశంలో ఏ సమాజంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు లేకుండా ఉంటాయో, తెలివితేటలు వికసించేటువంటి చదువు అందకుండా పోతుందో ఆ దేశానికి అభివృద్ధి సాధ్యం కాదు, ఆ దేశంలో సమానత్వం రాదు, కులం పోదు, కోట్లాది మంది బిడ్డలు చిన్ననాడే వాళ్ళ శక్తి సామర్థ్యాలని కూడా కోల్పోయి ఉసురుమంటారు. మన దేశంలో దురదృష్టం కొద్దీ ప్రభుత్వాల ఘోర వైఫల్యం వల్ల కబుర్లు ఎన్ని చెప్తున్నా కూడా మంచి ప్రమాణాల విద్య అందక కోట్ల మంది బిడ్డల భవిష్యత్ అంధకారం అవుతోంది, బీదలు బీదలుగా మిగిలిపోతున్నారు, కుల వివక్ష కొనసాగుతున్నది, దేశం అభివృద్ధి అసాధ్యమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎందరో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ విద్య మీద దృష్టి పెట్టి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ కృషి జరుగుతుండబట్టే కొద్దిపాటైన ఈ దేశంలో కొంతమందికైనా మంచి విద్య అందుతుంది. 25 ఏళ్ల క్రితం ఎక్కడో మారుమూలటువంటి ఒక చిన్న పట్టణం మార్కాపూర్లో ప్రకాశం జిల్లాలో వికాస విద్యా నికేతన్ అనే పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేసి మంచి ప్రమాణాల విద్యని అక్కడ గ్రామీణ బీదలకి మధ్యతర కుటుంబాలకి అతి తక్కువ ఖర్చుతో అందించే ఏర్పాటు చేస్తున్నారు శ్రీనివాసరావు గారు వారి బృందం అంతా కూడాను. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవం, ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తూ ఆ అధ్యాపకుల్ని, ఆ పాలకవర్గాన్ని, సిబ్బందిని, విద్యార్థుల్ని అభినందిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కేవలం ఒక గ్రామానికో పట్టణానికో ఒక స్కూల్కు పరిమితం కాకుండా ప్రతి ఊళ్ళో తల్లిదండ్రులకు జేబులో డబ్బులు భారం కాకుండా ప్రతి బిడ్డకి విద్యంత ఏర్పాటు జరుగుతుందని, అందుకోసం ఈ దేశంలో ప్రభుత్వాలు, పార్టీలు, మరి పౌర సమాజం ముందుకొస్తాయని మనసారా ఆశిస్తూ వికాస విద్యానికేతన్ని 25 ఏళ్ల శుభ సందర్భంలో అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.